మళ్ళీ ఇండిపెండెన్స్ రోజు మొబైల్ తీసుకొని వచ్చినాం అందరము. నా మొబైల్ చిక్కిన రోజు సిటీ సారు, సీనా సారు, ప్రిన్సిపల్ సారు తప్పని కొట్టినారు అందరూ. నన్ను ఒకరినే కొట్టినారు, ఎంత మొబైల్ పగలుకుంటున్నారు కానీ, మొబైల్ పగలుకుంటున్నారు కానీ మొబైల్ పగలలేదు. మళ్ళీ కొట్టినారు, చాలా అయితే కొట్టినారు నన్ను. మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడతారు అన్నాళ్ళు వచ్చి. ఏంటండి పేరు? ఏ ఇసాకు, బిఎన్ఆర్ఎం సెకండ్ ఇయర్. బాగా చదువుతున్నావా? నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. క్లాస్ ఫస్ట్ నాది, ప్రైజ్ కూడా ఇప్పించుకున్నా. ప్రైజ్ కూడా చేయనారు అందరు ఇప్పించుకునేది. అంటే ఫోన్ లో వీడియోలు తీశారు? ఫోన్ లో వీడియోస్ ఏం లేవు, ఫోటోలు లేవు. సార్ కూడా చెక్ చేయనారు, ఫోటోలు వీడియోలు లేవు. మళ్ళీ ఎందుకోసం కొట్టారు? మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఫోన్, మేము ఫోన్ తీసినామని కొట్టినారు. మాది చిన్న డిస్ట్రిక్ట్, మదనపల్లి పక్కన వాయిల్పాడు. మేము ఉండేది ఎక్కడ? వడ్డ మేము ఉండేది ఇప్పుడు వడ్డనూరు గేట్ లో నర్సరీ వేసుకొని ఉన్నాం. ఏఏ సార్ కొట్టారు? సీనా సారు, సిటీ సారు, ప్రిన్సిపల్ సారు. సిటీ సార్ ఎక్కువ కొట్టినాను. సిటీ సారు జిడ్డు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకొని పైకి లేపి చెంబల్ చెంబల్గా కొట్టినాడు. సీనా సార్ దగ్గర కొట్టాడు సార్, మాత్రం ఫుల్ కొట్టాడు. ఇంకా 15 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు కొట్టింటారు. మళ్ళీ ఆడికి కొట్టినాం, ఆడికి పోయినాము. మళ్ళీ పైకి పోయాడు, మళ్ళీ పైన కొట్టి, మళ్ళీ పైన కొట్టి, మళ్ళీ మొబైల్ కింద అయినప్పుడు ఇటు చూస్తే మళ్ళీ ప్రిన్సిపల్ సార్ నాలుగు అయితే రూమ్ దగ్గర పంపించి, రూమ్ దగ్గర పోయినప్పుడు ఆడ నిలబడి అంటే ఎవరు పిల్లలు ఇప్పుడు చదువుతావా స్కూల్లో? ఇక్కడ కాలేజీకి చదవలేదు. ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోతే నాకు ఇబ్బంది కదా. ఇబ్బంది అయితే చదివి నిలిపేస్తాను నా కాలంటే చదవలేను. ఇట్లా మా ఊళ్ళో కూడా దెబ్బలు తిరిగి కట్టలేదు. ఏదైతే మొన్నటి రోజున ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నటువంటి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా స్వాతంత్రం వచ్చింది, ఈరోజు మనకు స్వాతంత్ర సంబరాలు చేసుకోవాలన్నటువంటి విద్యార్థులు ఈరోజు స్వాతంత్రం ఎక్కడొచ్చిందని చెప్పి రాయదుర్గం ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థికి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు. ఆ రోజు గొప్పలు చెప్పుకుంటూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అదేవిధంగా ఇద్దరు లెక్చరర్లు స్వాతంత్ర సందర్భంగా విద్యార్థుల పట్ల ఏ విధంగా అయినా మీరు హింసిస్తారని చెప్పి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆ విద్యార్థి పైన ఏదైతే ప్రిన్సిపాల్, అదేవిధంగా ఇద్దరు లెక్చరర్లు అమానుషంగా ఈరోజు చితకబారినటువంటి వారిపైన తక్షణమే ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ గారు తక్షణమే స్పందించి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాలు మరింత శ్రీకారం చుడతామని చెప్పి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ గా చెప్తున్నాం. ఈరోజు అబ్బాయి ఏ తప్పుడు పని చేశాడని చెప్పి సభాముఖంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 466 మార్కులు సాధించినటువంటి విద్యార్థిని, అలాంటి విద్యార్థి పైన ఈరోజు కక్షపూరితంగా మీరు ఆ విద్యార్థి పైన చర్యలు తీసుకోవడానికి ఎంతవరకు సమన్యాసం అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా తక్షణమే ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము ఎస్ఎఫ్ఐగా ప్రిన్సిపాల్ ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే అబ్బాయి ఈరోజు టీసీ తీసుకొని నేను వెళ్ళిపోతాను, ఈ కళాశాలలో నాకు వద్దు అని చెప్తున్నాడు, దీనికి బాధ్యతలైనటువంటి ప్రిన్సిపాల్ పైన, అదేవిధంగా ఇద్దరు లెక్చరర్ల పైన తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కూడా మేము కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ పైన వాళ్ళ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ ఆగస్టు 15 ఒక విద్యార్థి పైన, మరి ఇషాక్ అనేటువంటి విద్యార్థి పైన, మరి సెకండ్ ఇయర్ విద్యార్థి, మరి ఫస్ట్ ఇయర్ కూడా 400 మార్కులు వచ్చి క్లాస్ ఫస్ట్ నిలవడం జరిగింది. అదేవిధంగా ఏం దుర్దేశం పెట్టుకున్నారు, మరి ఏ రకంగా ఆలోచించి కొట్టారో అర్థం కావడం లేదు అని 3 టీచర్లు ఆగస్టు 15 ప్రిన్సిపాల్, సిటీ సారు, సిల్వల్ సార్ గారు ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ విచక్షణ రహితంగా ఆ విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ కళాశాలలో నీ చదువును నాకు టీసీ ఇవ్వండి అనే పద్ధతిలో ఆ విద్యార్థి భయభ్రాంతకు గురి అయి ఇవాళ రావడం జరుగుతుంది. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి యువన సంఘాలు దీన్ని పూర్తిగా ఇవాళ వ్యతిరేకిస్తున్నాయి. ఏదైతే ఇవాళ ఆగస్టు 15 ఎవరైతే ఆ 3 ప్రిన్సిపల్తో సహా 2 టీచర్లు ఎవరైతే ఆ అబ్బాయి పైన దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులను అయితేనేమి, విద్యాశాఖ మంత్రి గారిని అయితేనేమి ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మరి
విద్యార్థి వాళ్ళ చెప్తున్నది ముక్తగడ్డంతో ఒకటే నేను క్లాస్ లో గానీ నేను రెగ్యులర్ స్టూడెంట్ ని నేను మంచిగా చదువుకుంటున్నాను వాళ్ళ ఫోన్ తీసుకొచ్చానని చెప్పారు నేను ఫోన్ తీసుకోకుండా జోలో పెట్టుకున్నాను కానీ ఫోన్ ఉందని నేను తెలుసుకొని నేను వీడియోలు తీయలే ఫోటోలు తీయలే కానీ నేను తీసానని చెప్పేసి తన్ని తెలుసుకోకుండా నన్ని ముందుగా పరిశీలించుకోకుండా వాళ్ళ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఆ కొట్టడంతో నేను మూడు రోజులు కూడా ఫుడ్ తినుకోకుండా కనీసం లాస్ట్ కి నా విద్యార్థుల ముందు నాకు పరువు పోయింది నా ఫ్రెండ్స్ నుంచి పరువు పోయింది నేను ఖచ్చితంగా నేను ఇక్కడైతే చదవను అవసరమైతే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పేసి తల్లిదండ్రులతో చెప్పడంతో ఆ విషయం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ విద్యార్థి విద్యా సంఘాల దగ్గర రావడంతో ఇవాళ ఇది ఏంటి అని ప్రశ్నించకొస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఆగస్టు 15 రోజున విద్యా సంఘాల కళాశాలకు రావద్దు అంటాడు ఎవరిని అడగకూడదంట విద్యా సంఘాలు కానీ ఎవరు కానీ వచ్చి కళాశాలకు ఎంటర్ కాకూడదంట అంటే ఈయనకొకటే ఇక్కడ చట్టాలు ఉన్నాయా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విద్యార్థి సంఘాలు లేవా ఎవరు ఇక్కడ అధికారులు కానీ ఇతరులు కానీ ఎవరు మీరు జరిగేటువంటి తప్పును ప్రశ్నించకూడదా అంటే మీరు చేసేటువంటి లోటుపాట్లు ఎక్కడ బయటకు వస్తాయని పద్ధతిలోనే మరి ఇవాళ విద్యార్థి సంఘాలని రాకుండా మీరు అడ్డుకుంటున్నారు నిలువరిస్తా అన్నారు వాళ్ళ ఒక మైక్రో విద్యా సంఘాలని రావద్దని చెప్పడానికి మీకు ఏం నడుస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపాల్ గారిని ఒక్కటే అడుగుతా అన్నాం గతంలో కానీ ఎక్కడైనా సరే ఈ రోజే కాదు గతంలో కూడా రేపటి రోజున కూడా ప్రిన్సిపాల్ ఖచ్చితంగా ఉద్యమాలు కొనసాగుతాయి ప్రిన్సిపాల్ మీద సస్పెండ్ చేసేంత వరకు ప్రిన్సిపాల్ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యేంత వరకు విద్యార్థి యువన సంఘాలు ఈ కళాశాల పైన ఎవరైతే ఆ విద్యార్థిని కొట్టారో ఆ టీచర్ల పైన సస్పెండ్ చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆగస్ట్ 15 రోజు స్వతంత్రం వచ్చిందప్పుడు చెప్పేసి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు విద్యార్థులు కావచ్చు ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ గారు కావచ్చు కళాశాల ప్రిన్సిపాల్ ఆ రోజు ఒక విద్యార్థిని భయప్రాంతం గురి చేసే విధంగా కొడుతున్నారు. తప్పు ఏమైనా చేసినారంటే తప్పు కూడా లేదు విద్యార్థిని మొబైల్ తీసుకొచ్చానని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడినారు కానీ అక్కడ ఒక మొబైల్ తీసుకోవాలని చెప్పి ఇష్టానుసారంగా ఒక ముగ్గురు విద్యార్థులు అనేవాళ్ళు ఈరోజు కొడతా ఉన్నారు. ముగ్గురు సార్లు అనేది ఒక రాయిన తర్వాత కొడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏసెఫ్ తెలియజేస్తాం. ఈరోజు ఇంకోటి తెలియజేస్తాను విద్యార్థి సంఘాలు ఎక్కడైనా కానీ కళాశాలలో కావచ్చు ప్రైవేట్ కళాశాలలో కావచ్చు గవర్నమెంట్ కళాశాలలో ఎక్కడైనా విద్యార్థి సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాం. ఎక్కడైనా కూడా ఈరోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయి కానీ ఇక్కడ స్వతంత్రం కోసం జెండా ఆవిష్కరణ కోసం వస్తే విద్యార్థి సంఘాలు బయటకు పోమనడం సరైన పద్ధతి కాదు సార్. మేము కూడా ఇదే కాలేజీలో చదువుకున్నాం ఇదే కాలేజీలో మేము కూడా కోర్సు పూర్తి చేసినాం ఇదే కాలేజీ నుంచి లీడర్లుగా పోయినాం మీకేమని ఇదేమన్నా రాసిస్తున్నారని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏసెఫ్ తెలియజేస్తామని ఈరోజు ఎక్కడైనా కూడా విద్యార్థి సంఘాలు వెళ్తారు కానీ ఈరోజు విద్యార్థి అనే వాళ్ళు ఈరోజు భయభ్రాంతి గురి చేసి ఈరోజు టీసీ అన్న నాకు టీసీ ఇబ్బందివరా అని చెప్పేసి రాత్రి నుంచి ఫోన్ చేస్తారు ఏమైంది తమ్ముడు ఎక్కడైంది తమ్ముడు అని అడిగితే నా ప్రిన్సిపల్ సార్ గారు కొట్టినారని ఇంకో మరో ఇద్దరు సార్లు ఒకరికైన తర్వాత ఒకరు భయప్రాంతం గురి గట్టిగా కొట్టారు నాకు విద్యార్థులు అందరి ముందు కాలేజీ అందరి ముందు కొట్టినారు నాకు చాలా నమోష్గా ఫీల్ అవుతా ఉన్నాను. నేను వేరైతే సుసైడ్ చేసుకోవాలనుకున్నా కానీ మీ విద్యార్థి సంఘాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మీ దగ్గరకు రావడం జరిగిందన్న నాకు వెంటనే సమస్య టీసీ ఇప్పించడం నాకు వేరే కాలేజ్ జాయిన్ చేయడం అన్న అని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వివరిస్తా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు వెంటనే వీళ్ళపైన వెంటనే ఉన్నత విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖలు అయితేనే స్థానిక విద్యాశాఖలు అయితేనే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏజెప్ తెలియజేస్తా ఉన్నాం. ఇదే పునరుత్వం అయితే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎంఓ విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని ఆ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తం కూడా ఆందోళన కార్యక్రమం జూనియర్ కాలేజీ పైన ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారి పైన యాజమాన్యం పైన చేస్తామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం. చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి విద్యార్థులు చేసే కొన్ని ఉపాధ్యాయులపై వెంటనే.